నైనవనమనే అడవిలో వేద అనే పిచ్చుక నివసిస్తూ ఉండేది. పాపం వేద ఏ వ్యాపారం చేద్దామని ప్రయత్నించినా కూడా అన్ని వ్యాపారాల్లో నష్టం వస్తూ ఉండేది. అది చూసి అడవిలోని మిగతా పక్షులన్నీ వేద పిచ్చుకని ఒక దురదృష్టమైన పిచ్చుక అంటూ వెటకారం చేస్తున్నేవి. ఒకరోజు వేద పిచ్చుక దగ్గరికి తన కూతురైన సోను పిచ్చుక వచ్చి, అమ్మా అమ్మా, నా ఫ్రెండ్ సోము లేడు, ఆ సోముకి వాళ్ళమ్మ పెద్ద సైకిల్ కొనిచ్చిందమ్మా. సోము ఆ సైకిల్ వేసుకుని రోజు స్కూల్కి వస్తున్నాడు, నువ్వు కూడా నాకు ఒక సైకిల్ కొనివ్వమ్మా అంటూ సోను పిచ్చుక ఎంతో ఆశగా తన అమ్మైన వేద పిచ్చుకను అడిగింది. అప్పుడు వేద పిచ్చుక, అయ్యో, నా కూతురు లేక లేక అడుగుతున్న కోరికని కూడా నేను తీర్చలేకపోతున్నాను, ఇప్పుడెలా అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడు తనకి ఒక ఆలోచన వచ్చింది. అమ్మా సోను, నాకొక వారం రోజులు సమయమివ్వు, నువ్వు అడిగినట్టే నేను నీకొక మంచి సైకిల్ కొనిస్తాను, సరేనా అంది వేద పిచ్చుక. దాంతో సోను పిచ్చుక కూడా చాలా సంతోషంగా, ఓ అలాగే అమ్మా, నాకు తెలుసు మా అమ్మని నేనేదడిగినా కూడా కాదనకుండా ఇస్తుందని అని చెప్పి సంతోషంగా తన ఫ్రెండ్స్కి ఈ విషయం చెప్పడానికి వెళ్ళింది. సోను పిచ్చుక వెళ్ళిపోగానే తల్లి పిచ్చుక అయిన వేద అదే అడవిలో ఉండే గరుడ అనే గ్రద్ద దగ్గరికి వెళ్ళింది. ఆ గరుడ గ్రద్ద వేద పిచ్చుకని చూసి, ఏంటి వేద, చాలా రోజులైంది ఇటు రాక, ఏంటి విషయం అంటూ అడిగింది. అప్పుడు వేద పిచ్చుక కొద్దిగా ఇబ్బంది పడుతూ, ఏం లేదండి గరుడ గారు, నాకు కొద్దిగా డబ్బు కావాలి, మళ్ళీ మీకు ఒక నెల రోజుల్లో తిరిగిచ్చేస్తాను అంటూ అడిగింది. అప్పుడు గరుడ గ్రద్ద పెద్దగా నవ్వుతూ, ఏంటి మళ్ళీ ఏ వ్యాపారం పెట్టబోతున్నావు వేద, అసలు నువ్వు ఈ అడవిలో చేయని వ్యాపారం అంటూ ఇంకా ఏదైనా మిగిలిందా చెప్పు, ప్రతిసారి రావటం, వ్యాపారం చేస్తున్నానని చెప్పి అప్పు తీసుకుని వెళ్ళటం, నెల రోజుల్లో నష్టం వచ్చి వ్యాపారం మూసెయ్యటం, ఇదే కదా అని గరుడ గ్రద్ద వేద పిచ్చుక చేసిన వ్యాపారాలలో నష్టాల గురించి చెప్తున్నాడు. అప్పుడు వేద పిచ్చుక, గరుడ గారు మీరు పొరపాటు పడుతున్నారు, నేనప్పడిగేది వ్యాపారం కోసం కాదండి, నా కూతురికి సైకిల్ కావాలంట, అది కొనడం కోసం అప్పడగడానికి వచ్చాను అంటూ అసలు నిజం చెప్పింది. అప్పుడు గరుడ గ్రద్ద, ఏంటి నీకు తినడానికే దిక్కు లేదంటే ఇంక నీ కూతురికి సైకిల్ కొంటావా, అయినా నీకు అప్పిచ్చి వచ్చే నష్టాలకి నేను బాధ్యునవ్వకూడదని అనుకుంటున్నా, అందుకే నేను నీకు ఎలాంటి అప్పు ఇవ్వను అంటూ గరుడ గ్రద్ద చెప్పింది. వేద పిచ్చుక ఎంత బ్రతిమాలినా కూడా గరుడ గ్రద్ద తనకప్పివ్వలేదు. ఇక చేసేదేం లేక వేద పిచ్చుక ఇంటికెళ్ళిపోయింది. తర్వాత కొన్ని రోజులకి వేద పిచ్చుక కూతురైన సోను పిచ్చుక, అమ్మా ఏమైందమ్మా, నాకు సైకిల్ కొనిస్తానని మాటిచ్చావుగా, ఇంకెప్పుడు కొనిస్తావమ్మా అంటూ అడిగింది. అప్పుడు వేద పిచ్చుక బాధపడుతూ, అమ్మా నువ్వు ఈ దురదృష్టవంతురాలి కడుపులో పుట్టి నువ్వు కూడా దురదృష్టవంతురాలి అయ్యావమ్మా, నీకు నేనొక సైకిల్ కూడా కొనిపెట్టలేని పరిస్థితిలో ఉన్నందుకు నన్ను క్షమించు తల్లి అని బాధపడుతుంది. ఆ మాటలు విని సోను పిచ్చుక కూడా బాధపడుతూ, అమ్మా ఎందుకమ్మా అలా అంటున్నావు, నీ కడుపులో పుట్టడం నేను చేసుకున్న అదృష్టమమ్మా, అయినా నాకిప్పుడు సైకిల్ అసలు అవసరమే లేదు, నేను రోజు నడుచుకుంటూ ఎంచక్క స్కూల్కి వెళ్తాను కదా అని సోను పిచ్చుక చెప్పగా, అప్పుడు వేద పిచ్చుక, చిన్నదానివైనా కూడా నేను బాధపడకూడదని నీ కోరికలు చంపుకుంటున్నావు తల్లి, నువ్వు నా కడుపున పుట్టటం నా అదృష్టం అని సంతోషిస్తుంది. కాని వేద పిచ్చుకకి మాత్రం తన కూతురికి ఒక సైకిల్ కూడా కొనివ్వలేని స్థితిలో ఉన్నందుకు చాలా బాధగా ఉంది. పాపం నా కూతురు తన తోటి మిత్రులందరూ ఏవేవో కొనుక్కుంటూ ఉంటే నా కూతురు మాత్రం నా వల్ల ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంది, ఎలాగైనా సరే తనని నేను చాలా సంతోషంగా చూసుకోవాలి అంటూ అనుకుంది. వేద పిచ్చుక మళ్లీ గరుడ గ్రద్ద దగ్గరికి వెళ్ళింది. ఏంటి వేద మళ్ళీ వచ్చావేంటి, నేను నీకప్పివ్వనని చెప్పాను కదా, వెళ్ళిపో అని చెప్పగా వేద పిచ్చుక మాత్రం అక్కడి నుండి వెళ్లకుండా, గరుడ గారు నేను చెప్పేది ఒకసారి వినండి, ఆ తర్వాత మీ ఇష్టం. సరే ఏంటి చెప్పు. గరుడ గారు కొన్ని రోజుల్లో దీపావళి పండుగ రాబోతుంది కదా. అవును రాబోతుంది, అయితే? ఏం లేదండి గరుడ గారు, నేను ఈ దీపావళికి మన అడవిలో ఒక టపాసుల కొట్టు పెట్టాలనుకుంటున్నా, మీరు దయతలిచి కొంత అప్పిస్తే వడ్డీతో సహా మీకు చెల్లిస్తాను అంటూ అడిగింది.
అప్పుడు గరుడగ్రద్ధ నవ్వుతూ, వేద, ఇంకా నువ్వు మారవా? ఎన్నిసార్లు చేతులు కలుచుకుంటావు చెప్పు. అసలు నువ్వు మొదలెట్టిన ఒక్క వ్యాపారంలోనైనా లాభం పొందావా చెప్పు. నీకు వ్యాపారానికి డబ్బులిస్తే అది బూడిదలో పోసినట్టే అంటూ చెప్పింది. అప్పుడు వేద పిచ్చుక బ్రతిమాలుతూ, గరుడగారు, ఈ ఒక్కసారి నన్ను నమ్మండి. ఈసారి గనక నేను చేసే వ్యాపారంలో నష్టం వచ్చి మీ డబ్బు కట్టలేకపోతే నేనుంటున్న ఇల్లుని లాక్కోండి అంటూ చెప్పింది. అప్పుడు గరుడగ్రద్ద కాసేపు ఆలోచించి, సరే వేద, ఈ ఒక్కసారికి నేను నిన్ను నమ్మి అప్పిస్తాను. కానీ నీకు నష్టం వచ్చినా లాభం వచ్చినా నాకు సంబంధం లేదు. నా అప్పు నాకు కట్టేయాలి, లేదంటే నీ ఇల్లు నేను లాగేసుకుంటాను. అలాగే గరుడగారు అంటూ గరుడ చెప్పిన దానికి ఒప్పుకుంది వేద పిచ్చుక. తరువాత గరుడ వేద పిచ్చుకకి కావలసినంత డబ్బిచ్చాడు. వేద పిచ్చుక డబ్బు తీసుకుని ఇంటికెళ్ళింది. ఆ డబ్బు చూసి సోను పిచ్చుక, అమ్మా, ఇంత డబ్బెక్కడిదమ్మా నీకు అని అడగ్గా వేద పిచ్చుక జరిగిందంతా వివరంగా చెప్పింది. అప్పుడు సోను పిచ్చుక, అమ్మా, నువ్వు మంచి పనే చేశావు. ఈసారి మనం చేసే ఈ టపాసుల వ్యాపారంతో మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగొచ్చేస్తాయి అంటూ సోను పిచ్చుక తన తల్లిని సపోర్ట్ చేసింది. అలా వేద పిచ్చుక దీపావళికి పెద్ద టపాసుల కొట్టు పెట్టింది. అది చూసి అడవిలోని పక్షులన్నీ, అరే అటు చూడండి, ఈ వేద పిచ్చుక మళ్ళీ ఒక కొత్త వ్యాపారం మొదలెట్టింది. ఇక ఇది ఎలా నడుస్తుందో చూడాలి అని పక్షులన్నీ వేద పిచ్చుక వ్యాపారం మీద వెటకరంగా మాట్లాడుకుంటున్నాయి. కాని ఆ మాటలేం పట్టించుకోకుండా వేద పిచ్చుక తన పని తను చేసుకుంటూ ఉంది. అడవిలోని పక్షులన్నీ మెల్లమెల్లగా వేద పిచ్చుక కొట్టు దగ్గరికొచ్చి టపాసులు కొంటూ ఉన్నాయి. మంచి లాభాలొస్తున్నాయి. అది చూసిన సోను పిచ్చుక, అమ్మా, చూసావా, ఈ వ్యాపారంలో మనకెంత లాభం వస్తుందో. ఇక మనల్ని ఎవరు కూడా దురదృష్టవంతులని ఏడిపించరు అని తెగ సంబరపడిపోతుంది సోను పిచ్చుక. కాని వేద పిచ్చుక మాత్రం కొంత భయం భయంగానే ఉంటుంది. ఇలా ఉండగా వేద పిచ్చుక టపాసుల కొట్టుకి కొంత దూరంలో కాకి తన మిత్రులతో కలిసి టపాసులు కాలుస్తూ ఉంది. ఏయ్, ఈ టపాసులు బాలే పేలుతున్నాయి కదా? అవును కాకి, ఈ టపాసులు చాలా బాగా పేలుతున్నాయి. ఈ టపాసులు ఏమనుకున్నారు? మా నాన్న నా కోసం పట్నం నుండి తెచ్చాడు. నా దగ్గర రాకెట్ కూడా ఉంది, అది పైకి వెళ్లి ఆకాశంలో పేలుద్ది, చూస్తారా అని కాకి చాలా గర్వంగా అడిగింది. అప్పుడు పక్షులు ఆశ్చర్యంగా, ఏంటి, ఆకాశంలోకి వెళ్లి పేలేది కూడా ఉంటుందా కాకి? ఏది, ఒకసారి అది పేల్చవా అని అడిగాయి. అప్పుడు కాకి తన దగ్గర ఉన్న రాకెట్ బాంబు తీసి కాల్చింది. వెంటనే రాకెట్ పైకెళ్లి నేరుగా ఆ దగ్గరలో ఉన్న వేద పిచ్చుక పటాసుల కొట్టులో పడి పేలింది. దాంతో నిప్పంటుకొని కొట్టులో ఉన్న తప్పకాయలన్నీ పేలిపోవటం మొదలెట్టాయి. అది చూసి వేద పిచ్చుక తన కూతురు సోను పిచ్చుకని బయటికి తీసుకెళ్లింది. కొట్టు మొత్తం కాలిపోతూ ఉంది. అది చూసిన సోను పిచ్చుక, అమ్మా అమ్మా, మన కొట్టంతా కాలిపోతుందమ్మా, ఏదొకటి చెయ్యమ్మా అని బాధపడుతూ ఉంది. కానీ వేద పిచ్చుక మాత్రం ఏం చెయ్యలేక చూస్తూ ఉంది. అది చూసి మిగతా పక్షులన్నీ, ఈ వేద పిచ్చుక రాత ఇంతే, చివరికి ఈ వ్యాపారం కూడా కలిసి రాలేదు అని అనుకుంటూ ఉన్నాయి. ఆ రోజు రాత్రి వేద పిచ్చుక ఇంకా కూతురు సోను పిచ్చుక ఇంట్లో బాధపడుతుంటే ఆ ఇంట్లో ఒక మూలన ఒక టపాకాయ పడి ఉంది. ఆ టపాకాయ నుండి వీరికి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. చూడండి, మీరు దిగులు పడకండి, ఇది విధిరాత. వేద పిచ్చుక, నువ్వు పూర్వజన్మలో చేసిన పాప ఫలితం వల్ల నీకిప్పుడు ఇన్ని కష్టాలు. కానీ ఈ రోజుతో ఇంక నీకు కష్టాలన్నీ తొలగిపోయాయి. నీకోసమే భగవంతుడు నన్ను ఈ రూపంలో ఇక్కడికి పంపించాడు అని చెప్పి ఆ టపాకాయ దానంతటది వెలిగిపోయి పేలింది. దాంతో ఆ టపాకాయ నుండి చాలా బంగారు నాణాలు బయటపడ్డాయి. అది చూసిన సోను, అమ్మా, చూసావా ఎన్ని బంగారు నాణాలో, వీటితో మన కష్టాలన్నీ తీరిపోతాయి అని సంతోషిస్తుంది. అది చూసి వేద పిచ్చుక కూడా ఎంతో సంతోషించింది. తరువాత ఆ బంగారు నాణాలతో వేద పిచ్చుక మళ్లీ టపాకాయల వ్యాపారం మొదలెట్టింది. కానీ ఈసారి లాభాలే తప్ప నష్టాలు రాలేదు. అలా వేద పిచ్చుక చాలా ధనవంతురాలైపోయింది. అది చూసి ఆ అడవిలోని పక్షులన్నీ ఆశ్చర్యపోయాయి. ఒక అడవిలో వంటలు చేసుకుంటూ జీవించే కాకి ఇంటికి పావురం, కొంగ, చిలుక, గ్రద్ద అనే పక్షులొచ్చాయి. వాటిని చూసి,
ఏంటి అన్ని పక్షులు కట్టగట్టుకుని ఇలా నా ఇంటికొచ్చాయి? ఏం ఫంక్షన్? ఎలాంటి వంటలు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎక్కడికి రావాలి? ఏ టైంకి వంటలు మొదలెట్టాలి? చకచకా చెప్పండి, అసలే నాకు టైం లేదు, చెప్పండి అని కాకి అనగానే అన్ని పక్షులు అయోమయంగా ముఖాలు చూసుకుంటాయి. వాటి చూపులు గమనించిన కాకి, ఏంటి నేను అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా అలా బిత్తరు చూపులు చూస్తున్నారు? చెప్పండి, నేను అడిగిన వాటికి సమాధానాలు చెప్పండి. అదే, అసలు విషయం ఎలా మొదలెట్టాలో తెలియక మా ముఖాలు మేమే చూసుకుంటున్నాం. ఓహో, దశదిన కర్మకాండ దగ్గర వంటలు చేయాలా? సరే, నేను ఎక్కడైనా వంటలు చేస్తాను, నాకు అది ఇది అనే తేడా ఏం లేదు. చెప్పండి, ఎంతమంది వస్తారు? నో, కర్మకాండ వంటలు కాదు. మరి పెళ్లి వంటలా? ఎవరి పెళ్లి? ఎక్కడ పెళ్లి? ఎన్నింటికి పెళ్లి? వంటలు ఉదయం చెయ్యాలా, మధ్యాహ్నం చెయ్యాలా, సాయంత్రం చెయ్యాలా, లేదంటే రాత్రికి చెయ్యాలా? ఏదో ఒకటి చెప్పండి, ఏ తేదీనో కూడా చెప్పండి. అసలు నాకు ఆ తేదీన వీలవుతుందో లేదో చూసుకోవాలి, ఎన్నిటికీ వీలవుతుందో లేదో కూడా చూసుకునేది ఉంటుంది అని ఊపిరి తీసుకోకుండా కాకి అంటుంటే పావురం కల్పించుకుని, అయ్యా వంటల కాకి గారు తమరంతగా పులి స్టాప్లు కామాలు లేకుండా మాట్లాడుతుంటే ఎలా చెప్పండి? ప్రశ్న మీద ప్రశ్న వేసుకుంటూ వెళ్తున్నారు, మేము సమాధానం చెప్పే సమయం కూడా ఇవ్వకుండా ఉంటే ఎలాగండి? ఓ సారీ పావురమ్మా, నా వంట పనులు ఎంత చక్కగా ఉంటాయో నా మాటలు కూడా అంతే చకచకా ఉంటాయి. వంటకాకి గారు, మీరు మమ్మల్ని ఏమడగద్దు, మేము చెప్పేది వినండి. సరే చెప్పండి, వింటాను. కాకపోతే నాకు సమయం చాలా విలువైనది, అందుకని తమరు వచ్చిన పనింటో షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తే బాగుంటుంది. మీ దగ్గరికి పిసినారి పిచ్చుక వచ్చిందా అండి? పిసినారి పిచ్చుక? అదేంటి కొంగ, పిసినారి అంటున్నావు? నా దగ్గరికి వచ్చిందా అని అడుగుతున్నావు? నేను రోజు వంట చేయడానికి వెళ్ళినప్పుడు తీసుకునే డబ్బు గురించి తెలిస్తే ఆ పిచ్చుక నా ఇంటికి రావడం కాదు కదా, నా ఇంటి వైపు కూడా చూడదు. అయితే ఏ క్షణంలోనైనా మీ దగ్గరికి రావచ్చు, మీతో బేరమాడొచ్చు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆ పిసినారి పిచ్చుక మాకు కమ్మని రుచికరమైన విందిస్తానని చెప్పింది. ఇక్కడ కమ్మని రుచికరమైన వంటలు చేసేది మీరే కాబట్టి ఖచ్చితంగా మీతో వంటలు చేయించడానికి వస్తుంది, మీతో మాట్లాడుతుంది. పిచ్చుక వచ్చి మాట్లాడితే నేను మాట్లాడుకుంటాను, ఏ వంటలు చెయ్యాలో తెలుసుకుంటాను, తనకి కావలసిన వంటలు చేస్తాను. ఇక్కడ మీకు కావలసిందేంటో అది చెప్పండి, నేను చెయ్యాల్సిన పనేంటో కూడా చెప్పండి. అయ్యా వంటకాకి గారు, ఆ పిసినారి పిచ్చుక ఇంతవరకు ఎలాంటి విందు కానీ పార్టీ కానీ ఇవ్వలేదు, ఫంక్షన్ కూడా చెయ్యలేదు. తనకు తానుగా మా దగ్గరికి వచ్చి విందిస్తానని చెప్పింది. మేం కూడా ఇదే మంచి అవకాశమని అనుకున్నాం. ఇప్పుడు నాకు మీరు చెప్పాలనుకుంటున్న విషయం మొత్తం అర్థమైంది. ఆ పిసినారి పిచ్చుక ఇచ్చే విందు కోసం మీరు 2 రోజులుగా ఖాళీ కడుపులతో ఉన్నారు, ఆకలితో ఉన్నారు. పిచ్చుకతో నేను మాట్లాడి ఎక్కువగా వంటలు కామగా చెయ్యాలి, అవి మీరు ఆనందంగా కడుపు నిండా తినాలి, అంతేనా అని కాకి చెప్పగానే పావురం, కొంగ, చిలుక, గ్రద్ద సంతోషిస్తాయి. అంతేనా, ఇంకేమైనా చెప్పేదుందా? మా బాధ తమరికి అర్థమైంది కదండి, అంతే, ఇంకా మేం వెళ్ళొస్తాం అని చెప్పి అక్కడి నుండి అవన్నీ ఆనందపడుతూ వెళ్తాయి. వంటకాకి తన ఇంట్లో తనకు సంపాదనతో పాటు పేరు తీసుకొచ్చి పెడుతున్న పెద్ద గరిటకు బొట్టు పెట్టి దండం పెట్టుకుంటూ, నిన్నే నమ్ముకుని జీవిస్తున్నాను, నా చేతి వంట తిని నలుగురు బాగుండాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను ఆశీర్వదించాలి, అప్పుడు నేను బాగుంటాను అని వేడుకుంటూ ఉండగా పిచ్చుక చిన్నపాటి చెక్క పెట్టె పట్టుకుని వచ్చింది. కాకి చూసి తనలో తాను, ఇదే అనుకుంటాను ఆ 4 వచ్చి చెప్పిన పిసినారి పిచ్చుక, చూడ్డానికి పిసినారిలా లేదు, ఆ 4 మాత్రం ఎందుకలా చెప్పాయో ఏంటో, ఎలాగో మన దగ్గరికి వచ్చింది కదా, తెలిసిపోతుందిలే అని అనుకుంటూ ఉండగా పిచ్చుక కల్పించుకొని, అయ్యా ఇక్కడ వంటకాకి. నేనే, చెప్పండి మీరెవరు, నా దగ్గరికి వచ్చిన పనింటి, నేను మీకు ఏ విధంగా సాయం చేయగలను? నా పేరు పిచ్చుక అని చెప్తే ఏ పక్షికి అర్థం కాదు. అవును, కానీ నాకు ఒక బిరుదుంది, ఆ బిరుదునే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు, వాడుతుంటారు, పిలుస్తుంటారు. ఇప్పుడు నాకు నీ కథ చెప్పడానికి వచ్చుంటే ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు, నాకు చాలా పనులున్నాయి, నాకు తమరి చరిత్ర వినేంత టైం లేదు. అలా కాదు వంటకాకి గారు, నేను నా కథ గాని నా చరిత్ర గాని చెప్పడానికి రాలేదు, నేను నా ఫ్రెండ్స్ కి ఒక విందు ఇవ్వాలనుకుంటున్నాను, ఆ విందుకు సరిపడా వంటల గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. వంటల గురించా? చెప్పండి.
నాకు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి విందు ఇవ్వాలనుకుంటున్నాను. అది ముందే చెప్పేశారు కదా, వంటల గురించి మాట్లాడండి. అదేనండి, నలుగురికి సరిపడా వంటలు చేయాలి. ఇలా చూడు పిచ్చుగా, నువ్వు నలుగురికి వంట చేయించుకున్నా, 400 మందికి వంట చేయించుకున్నా నా పేమెంట్ విషయంలో ఎలాంటి చేంజ్ ఉండదు. ఆ పేమెంట్ కూడా మొత్తం ముందే ఇవ్వాలి. అయ్యో, నేను మీ దగ్గరికి మీ గురించి పూర్తిగా తెలుసుకుని వచ్చాను కాకి గారు. మీ పేమెంట్ విషయంలో మీరు ఏమాత్రం తగ్గద్దు, కావాలంటే మీ డబ్బులు ఇప్పుడే తీసుకోండి అని చెప్పి పిచ్చుగా డబ్బిస్తుంది. వంటకాకి సంతోషంగా డబ్బు తీసుకుని తనలో తాను, ఈ పిచ్చుక పిసినారి పిచ్చుక అని పావురంగంగా చెప్పాయి. పేమెంట్ విషయంలో ఎలాంటి వాదన చేయకుండా ఏమాత్రం తగ్గించమని కూడా అడగకముందే పేమెంట్ ఇచ్చేసింది. బహుశా నా వంటల గురించి తెలుసుకుని వచ్చానని చెప్పింది కదా, అందుకే ఇచ్చినట్టుంది అనుకుంటూ ఉండగా పిచ్చుక కల్పించుకుని, వంటకాకి గారు, మనం వంట సామాన్ల గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది, ఏమంటారు అని అనగానే కాకి హుషారుగా, తప్పకుండా తప్పకుండా, ఇప్పుడు చెప్పండి వివరాలు అంది. ఇప్పుడు నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు. వాటికి అన్నింటికీ రకరకాల వంటలు చేయాలి. ఇటు వేస్ట్ కావద్దు, అటు వాటికి లాస్ కావద్దు. అంటే? అంటే తమరు చేసే వంట ఇటు మెతుకు కూడా మిగిలిపోవద్దు, అటు వాటికి ఒక్క మెతుకు కూడా తక్కువ కావద్దు. విందిస్తున్నందుకు నేను, అరే మా పిసినారి పిచ్చుక ఇచ్చిన విందుని కడుపు నిండా తిన్నామని నా ఫ్రెండ్స్ అనుకుని సంతోషంగా ఉండేలా సరిపోయేట్టుగా చేయాలి అని చెప్పగానే వంటకాకి తల తిరిగినట్టయింది. అయోమయంగా, అదిలా సాధ్యమవుతుంది పిచ్చుక? వంటకాకి గారు, మీరడిగిన పేమెంట్ నేనిచ్చేశాను, మీరు కూడా తమరు చెప్పినట్టు వంట చేయాలంటారు, అంతేనా? అంతే. అదేంటి పిచ్చుక, ఒక్క మెతుకు తక్కువ కాకుండా ఒక్క మెతుకు ఎక్కువ కాకుండా వంటెలా చేస్తారు? అయినా మీ ఫ్రెండ్స్ లో ఎవరెంత తింటారో నాకిలా తెలుస్తుంది. నేను చెప్తాను కదా, నా 4 ఫ్రెండ్స్ కలిసి 1/2 కిలో తింటారు, అంతకు మించి తినరు అని చెప్పగానే వంటకాకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఆ 1/2 కిలో వంటలు తమరే చెయ్యాలి. వంటలు అంటే మళ్ళీ మీరు పప్పులు, కూరగాయలు, రసం ఇలా వేరువేరు 1/2 కిలోలు అనుకునేరు, నేను చెప్పేది మొత్తం కలిపి అని పిచ్చుక చెప్పింది. పాపం వంటకాకి తట్టుకోలేక కళ్ళు తిరిగి దభేల్మని పడిపోయింది. పిచ్చుక కాకి ఇంట్లో చూస్తుండగా కుండ కనిపించింది. కుండలో నుండి నీళ్లు తీసుకొచ్చి ఒక చుక్క నీటి బొట్టును వేసింది. కాకి మీద పడింది. కాకి లేవలేదు. అలా చాలాసేపటి వరకు నీటి చుక్కలు వేస్తూ ఉంది. కొంత సమయానికి కాకి లేచి దీనంగా, ఇలా చూడు పిచ్చుక, నేనెన్నో వంటలు చేశాను, ఎక్కడెక్కడో చేశాను, కానీ ఎప్పుడూ నేను ఇంతలా ఇబ్బంది పడలేదు. నాకిలాంటి షరతులెవరూ పెట్టలేదు. అన్నీ కలిపి 1/2 కిలో వంట చేయడానికి నాకు ఫుల్ పేమెంట్ ఇచ్చారు. నేనీ వంట చెయ్యలేను. తమరి పేమెంట్ తమరికే ఇచ్చేస్తాను. అదేదో నువ్వే వంట చేసి పెట్టు. అలా కాదు వంటకాకి గారు, మీతో వంట చేయిస్తానని నా ఫ్రెండ్స్ కి చెప్పాను. తమరొచ్చి నేను చెప్పినట్టుగా వంట చెయ్యండి. అది కాదు పిచ్చుగా. ఇక మనం మాట్లాడుకోవడాలు లేవు, రేపొచ్చేయండి అని పిచ్చుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక చేసేదేం లేక కాకి మరుసటి రోజున పిచ్చుక ఏర్పాటు చేసిన చోటు దగ్గరికి వెళ్తుంది. పిచ్చుక ఒక టేబుల్ మీద బుట్టలో మొత్తం కూరగాయలు, పప్పులు, బియ్యం పెడుతుంది. అవి చూడ్డానికి, ఇవి తమరు చెయ్యడానికి అని చెప్పి గిన్నెలో కొన్ని బియ్యం, 2-3 కూరగాయల ముక్కలు వేసిచ్చింది. ఏమీ మాట్లాడకుండా కాకి వంట చేసింది. పావురం, చిలుక, కొంగ, గ్రద్ద తినడానికొచ్చాయి. పిసినరి పిచ్చుక వడ్డన చూసి నిలదీశాయి. సారీ ఫ్రెండ్స్, వంటకాకి 4 ఫ్రెండ్స్ 1/2 కిలో కంటే ఎక్కువ తినరని ఇలా వంట చేసింది అని చెప్పగానే వంటకాకి దండం పెట్టి అక్కడి నుండి ఎగిరిపోయింది. అప్పుడు వాటికి అదంతా పిసినరి పిచ్చుక పన్నగమని అర్థమైంది. పెట్టింది తిని తిట్టుకుంటూ వెళ్ళిపోయాయి. పిచ్చుక మాత్రం విందిచ్చానని సంతోషిస్తుంది.